మహోపకారి సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రస్తుతం ప్రభ కరోనాతో ఒమిక్రాన్ అనే ఈ సబ్బుతో చాలామంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా దయచేసి కనికరించండి స్వామి మీ మహా కణికరము చేత కరోనా ద్వారా చనిపోయినంతమంది సావకుండా ఏదో కొద్ది కొద్దిగా బాధపడుతూ కోలుకుంటున్నారు తండ్రి దయచేసి కనికరించండి ఎంతోమంది బిడ్డలు ప్రభ ఈ వ్యాధితో బలహీనపరచబడి శారీరకంగా చాలా నలిగిపోతూ ఉన్నారయ్యా బిడ్డలు కష్టపడి పనిచేసుకునే వాళ్ళు మంది కూలిపని నాలి పని అలాంటి బిడ్డలపైన మీరు కనికిరం చూపెట్టి నాయన ఈ వ్యాధిని పూర్తిగా ప్రపంచంలో నుండినే తొలగించండి స్వామి ప్రపంచంలో నుండి తొలగించండి నేను నమ్ముతున్నాను ప్రభ మీరు నిజంగా అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పారు మేము నమ్ముతున్నాము స్వామి ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో వారందరూ నమ్ముతున్నామయ్యా దయచేసి మీరు కనికిరాని చూపెట్టండి మా ప్రియులు నాగిరెడ్డి వెంకటరెడ్డి గారిని దయచేసి ముట్టండి మీ దాసుడు కూడా చాలా బలహీనంగా ఉన్నాడు ఎక్కువ దగ్గుతున్నాడు తండ్రి బిడ్డ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు ఇచ్చినందుకై వందనాలు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నవంబర్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శుక్రవారం న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఉన్నటువంటి వాక్యాన్ని క్రింది వాక్యాలను మనం ధ్యానించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని ప్రియులారా ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీరు వినడమే కాకుండా దయచేసి మీ ఇంటి వారికి కూడా వినిపించండి మీ బంధువులకు కూడా స్నేహితులకు కూడా వినిపించండి మనము ప్రజలకు ఏ రూపమైన సహాయము చేస్తామో కానీ వాక్యాన్ని వారికి పంపడం వలన దేవుణ్ణే మీరు వారికి పంపినట్టు ఎందుకంటే యోహాన్ గారు చెప్తారు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేనని కాబట్టి మీరు వింటున్న వాక్యం దేవుడే ఈ వాక్యాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయడం ద్వారా దేవుణ్ణే పరిచయం చేసినట్టు దేవుడు లోకంలో ఉన్నవాటికంటే కంటే అతీతుడు కదా ఆయనతో సమమెవరు ఆయనను దేనికి పోల్చాలి ఏది ఆయనకు సమం కాదు ఆయన అంత గొప్పవాడు ఆయన దేవుడే కాబట్టి దయచేసి వాక్యాన్ని అనేకులకు మీకు మందికి పంపడం మీకు అవకాశం ఉంటుందో అందరికీ పంపి వాక్యం వినండి అని చెప్పండి ప్రియుల న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం తొమ్మిదవచన ప్రారంభం నుండి అప్పుడు ఫిలిస్తీనులు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదరి లేహిలో దోపిడీ కొరకై దండు యోధా వారు మీరేళ మా మీదికి వచ్చితరని అడిగినప్పుడు ఫిలిస్తీనులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయాలి అతని కట్టుటెక్కే తిమ్మి అందుకు యోధా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోనును చూచి ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేస్తే అని అన్నాడు ప్రియులరా గమనించాలి ఇతడు గోధుమల పంటకు ద్రాక్ష తోటలకు ఉలివ తోటలకు నక్కల తోకలకు నిప్పు పెట్టి వారి పంటలు పనలు ఇవన్నీ కూడా కాల్చి నాశనం చేశాడు అందుకని ఫిలిస్తీలు ఇప్పుడు వారు లేహిలో దోపిడీ చేయటానికి యోధా దేశంలో వాళ్ళకు వచ్చారు ఆ యోధా దేశస్థులు వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చారండి అని అడిగితే సంసోను మాకు చేసింది మీకు తెలియదా అని అతని పట్టి మేము కట్టి తీసుకువెళ్ళటానికి వచ్చాము అని చెప్పారు అయ్యలారా నన్ను గమనించాలి ఇతడొక న్యాయాధిపతి కదా నాజీరు చేయబడ్డవాడు కదా ఇతని తల్లికి తండ్రికి దేవదూత ప్రత్యక్షమయ్యాడు కదా ఆ కుటుంబం ఎంత గొప్పది ఆ ప్రాంతాల్లో ఎవరికీ లేని భాగ్యం దేవుడు మానవహకి అతని భార్యకి ఇచ్చాడు ఎంతో శ్రేష్టమైన కుటుంబం కదా చూడండి కన్య మరియ ఆ తల్లికి కూడా దేవదూత ప్రత్యక్షమయ్యే కదా దయచేసి గమనించాలి ఈ కుటుంబాలు ఎంత ప్రశస్తమైనవి కొర్నేకి కూడా శతాధిపతికి దేవదూత దర్శనంలో కనిపించేది కదా ఎంత గొప్ప కుటుంబం అది దానియలు వద్దకు దేవదూత వెళ్ళి మాట్లాడేది కదా ఎంత గొప్ప భక్తులు వీరు అయ్యలారా ఇంత నాజీరు చేయబడి దేవదూతే వారి వచ్చి వారు అర్పించినటువంటి అర్పణను కూడా ఆ బండ మీద పెట్టి అర్పణను అంగీకరించి అగ్నిలో నుండి ఆరోహణమై వెళ్ళిపోయిన ఆ దేవదూతను చూసి తల్లిదండ్రులు సాష్టాంగపడి నమస్కారం చేసి ఎంతో గొప్పగా వరించుకున్నారు కదా అటువంటి కుటుంబంలో న్యాయాధిపతిగా సంస్థను ఉండి చేయవలసిన కార్యాలు కాక ఎన్ని చేస్తున్నాడో ఆలోచించాలి నన్ను తప్పుగా భావించకండి దేవుడు ఆయన పట్ల ఉంచిన ఉద్దేశం వేరు ఆయన చేస్తున్న పనులు వేరు అయ్యలారా దేవుని మహా కనికరం మన మీద కూడా ఉంది మనల్ని దేవుడు ఏం చేయటానికి మనల్ని ప్రత్యేకపరిచాడు లోకము నుండి పాపము నుండి సాతాను నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని ఆయన సొత్తుగా ఆయన జనంగా చేసుకున్నాడు మరి మనమేం చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆలోచించాలి నా కొరకు ప్రభు చేసిన కార్యం చాలా గొప్పవి నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు నా కొరకు సిల్వలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన పవిత్రమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి ప్రత్యేకపరిచాడు ఆయన ఆయన ప్రత్యేకించింది నా ద్వారా ఏదో చేయటానికి అయితే ఆయన నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశానికి భిన్నంగా నేనేదేదో చేస్తున్నానే అని నీకు అనిపిస్తే నువ్వు చేస్తున్నది దేవునికి అంగీకారమా అనంగీకారమా దేవు నీవు చేసే కార్యము దేవునికి దుఃఖాన్ని కలిగిస్తే దయచేసి పశ్చాత్తడు ఆయన పాదాల చెంత కన్నీరు కాచి నేను చేస్తున్నది తప్పు ప్రభు అని బ్రతిమలాడు దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమో అయితే సంసోను చేసిన ఆ కార్యమును బట్టి ఫిలిస్తీప్పుడు యోధా దేశంలో లేహిలో వచ్చి దిగారు దోపిడీ కొరకు ఆ ప్రజలందరినీ కూడా దోచుకోవటానికి వచ్చారు వాళ్ళు అంటున్నారు మేము దోచుకోకూడదంటే సమ్సోన్ను బంధించి నాకు మాకివ్వండి అన్నారు ఇజ్రాయేలీయులు యోధా జనులలో మూడు వేల మంది యతములోని బండ యుద్ధకు వెళ్ళి సంసోను చూసి ఫిలిస్తీన్లు మనకు ఏలికలని తెలియదా బాబు నీకు నీవు మాకేమి చేస్తవి చెప్పగా అతడు వారు నాకు చేసినట్లే నేను వారికి చేస్తేని అన్నాడు పగ తీర్చుకునే పనిలో ఉన్నాడాయన అయితే తాను పగ తీర్చుకున్న కార్యక్రమంలో లేహిలో ఉన్న యువత జనులకు గొప్ప నష్టమే కలిగేటట్టుంది మూడు వేల మంది వెళ్ళారు సంసోన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు అందుకు వారు మేము ఫిలిస్తీనుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండాట్లు నాతో ప్రమాణము చేయుడి అన్నాడు ప్రియులరా మేము ఫిలిస్తీయునుల చేతికి నిన్ను కట్టి అప్పగించాలని వచ్చామని మూడు వేల మంది చెప్పారు వాళ్ళు అన్నమాట ఫిలిస్తీన్లు మనకు ఏలికలు అన్నారు ఇప్పుడు అన్నమాట మేము నిన్ను బంధించి వారికి అప్పగించాలని వచ్చాము అన్నారు సంస్వన్ అంటున్నాడు నా మీద పడుకుండునట్లు నాతో ప్రమాణము చేయండి అన్నాడు ఈరోజున ఈ యోధాబార్ ఈ మూడు వేల మంది తమ న్యాయాధిపతి అయిన సంసోని మీద పడటానికే వచ్చారు సంసోను నా మీద పడమని మీరు నాతో ప్రమాణం చేయమన్నారు అయ్యలారా ఈరోజున క్రైస్తవంలో జరుగుతున్న సమాచారం ఏమిటంటే ఒకరి మీద ఒకరు పడ్డం దయచేసి గమనించాలి మనవారే మన బోధకులే ఒక్కరి మీద ఒక్కరు పడుతూ ఉన్నారు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి మనం పడాల్సింది మనం యుద్ధం చేయాల్సింది శత్రువైన సాతానుడితో కదా మనకు మనమే విరోధంగా మనకు మనమే ఒకరి మీద ఒకరు పడితే నష్టం మనకే ప్రభుల వారు చెప్పారు ఓ పర్యాయం దయ్యాన్ని ప్రభు వెళ్ళగొడితే అక్కడున్నవారన్నారు ఇతడు బేయల్ జబులు అంటే దయ్యముల అధిపతి అని చెప్పాడు ఏసయ్యా దయ్యాలకు అధిపతి కాదు నేను ఏ రాజ్యం కూడా తనకు తాను విరోధంగా ఏర్పడితే అది పాడైపోతుంది అని ప్రభు చెప్పాడు ఆ రీతిగా ఈ రోజున సాధాను రాజ్యం వేరు నా యేసు ప్రభుల వారి రాజ్యం వేరు ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ప్రతి సువార్థికుడు ప్రభుల వారి రాజ్య విస్తరణ కొరకు పనిచేయాలి అయితే ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న నీవు ఒకరి మీద ఒకరు పడే గుంపులో ఉన్నావో లేక ఎవరినైనా రక్షించటానికి సాతానుడి మీద పడే ఒక గొప్ప సైన్యములో ఉన్నావో ఆలోచించాలి దేవుని జ్ఞానం మీకు అనుగ్రహించి దేవుని యొక్క సైన్యములో మీరు చేరి సాతానుడి చేత బంధింపబెట్టిన బిడ్డల్ని విడిపితురుగాక ఆమెన్